సంవత్సరానికి మూడు మాసాలు పడుతుంది. గుడ్లు అమ్మడానికి ఈసారి రెండు వందల మూడు నెలలు గుడ్ల కుప్పల మీద ఎండకెండిండ్రు, వానకు కరిసిండ్రు, ఉపవాసాలు ఉన్నారు, కొంత దగ్గర చనిపోయిండ్రు. ఇప్పుడు సగం మందికి డబ్బులు రాలేదు. దాంట్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి, మళ్ళీ దొరుకుతుంది. ఆయన ఇచ్చే లక్ష రుణమాఫీ చేయడు, ఆ ఎకరానికి ఇచ్చే 5000 కూడా అందరికీ రాలేదు. వచ్చి పండించిన పంటకు 5000 ఇప్పటికి పైసలు రాకుంది, పెట్టుబడి 8000 పెట్టుకుంటారు రైతులు. అరే ఒడ్లు కొనను అని చెప్పి అన్నాడు, వచ్చే సీజన్ ఒడ్లు కొనం, వరి వేద్దు అన్నాడు. వేసిన వాళ్ళు చూసుకుంటారు, వరి కొనకపోతే నేను ఇక్కడ ఆయన దగ్గర చూస్తారు. ఆయన నల్గొండ జిల్లాల సాగర్ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలు ఏఎంఆర్ ప్రాజెక్టు అటు మూసి ఏముంటుంది, ఎప్పుడు నీళ్లు పారి పారి గ్రౌండ్ వాటర్ పెరిగితే అక్కడ కాటన్ వేసినా కూరగాయలు వేసినా ఏది వేసినా పండదు. ఈయన మాటలని ఈ మధ్యలో కందులు వేస్తే కందులు కొద్దిగా పండిస్తే సంవత్సరంగా పేమెంట్ రాదు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఎక్కువ దగ్గర ఏమైందంటే వేరే పంటలు పండవు. ఈ 7-8 సంవత్సరాలకైనా వర్షాలు బాగా పండి అందరూ కూడా రైతులు వడ్లకు అలవాటైన కొద్దిగా బత్తాయి మార్కెట్ తప్ప చాలా మంది బత్తాయి కూడా తీసేసి వదిలేస్తుంది నల్గొండ జిల్లాలో. చూసుకొని వరి పని చేయబట్టి నల్గొండ జిల్లా నడవదు, ఎందుకంటే హైదరాబాద్ డ్రైనేజ్ అంతా గోదిగిరి నల్గొండకి వస్తుంది. ఆ నీళ్ళతో ఈ పాటతో ఉత్పత్తి ఉత్పత్తి తప్పక ఒడ్డు కొంతారు ఎంత కొనరు మేము చూసుకుంటాం. కానీ నల్గొండ విషయానికి ఈరోజు ముఖ్యంగా మీతో మాట్లాడిన విషయం ఏంటంటే 36 మాసాల తర్వాత ఏదో మారయ్య గారు పుణ్యాన్ని వచ్చినా తప్ప నీకు నల్గొండ మీద ప్రేమతో రాలే. ఎవరైనా ప్రేమ ఉంటే మేము ఏమో వారం రోజులు తీర్చగా తీసుకొచ్చి బండనాలు అంటే పండుకుంటా అని అన్నాడు. మీ కెమెరాలలో ఉన్నది, మీరు కూడా రిలే చేయండి. అది మొత్తం బయట వర్కీరే పెద్ద తీసుకున్నాడు కూడా 36 నెలలకు వస్తాడు. ప్రేమ ఉంటే నల్గొండకు ఏదో ఆయనకి ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ వాళ్ళ తండ్రి చనిపోయినా పోయి అలవాయికి పోయి వాళ్ళు ధైర్యం చెప్పి మంచి సంప్రదాయమే. గత తీసుకున్నాడు గంటసేపు నల్గొండ హెలికాప్టర్ వస్తే అలా అర్థగంట వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తే మెడికల్ కాలేజ్ ఎన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఇది మారే పుణ్యాన్ని వచ్చాను రేపు వచ్చిపోయింది ఏమి ఎన్ని అని వలన చేయకపోతే వాళ్ళ రేపు వెంకరెడ్డి గారు మీద పడతారని చెప్పి అప్పుడు దత్తతో మోసం చేస్తేనే గెలిచాడు తప్ప ఆయన ప్రేమతో కాదు. ఈఆర్ఎస్ గెలవడానికి కారణం దత్తత అంటే ప్రజలు కూడా ఏంటంటే అంటే 4 సార్లు వెంకరెడ్డి అవకాశం ఇచ్చిందా దత్తతే ముఖ్యమంత్రి అంటున్నాను ఈయనే పండుతుంటా అంటున్నాను అది కూడా అడ్రస్ కూడా చెప్పాడు బండ నరేంద్ర రెడ్డి ఇల్లని మొత్తం పూజ చేసి కొత్త కడుతుందేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తేమో బంగారం అయిపోతుంది అనుకున్నా నల్గొండ అని ఇట్లయిద్దాం కూడా అనుకున్నాడు. ఆఖరికి రామాలయం కూడా నాశనం అయిపోయింది. బంగారం లాంటి రామాలయం పాత బంధన చూస్తుంటే దాన్ని గురి శ్రీనివాసం చైర్మన్ గారు పెట్టి మొత్తం దాన్ని మొత్తం కొనగొట్టి మొత్తం కట్టించి దాతల సహకారం నేను నా సొంత డబ్బులు ఇచ్చి అక్కడ గెస్ట్ హౌస్ కళ్యాణ మండపం ముందు ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే మన గోదాదేవి కళ్యాణం అయితే 4 రూపాయలకి ఆ కుర్తి తీసుకొని కూర్చుని ఎక్కడ భక్తులు కోరు కనవాలేదు నాకు ఫోన్ చేస్తుంది. సార్ మీరు 20 ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు కిందనే కూర్చున్నాయి సార్, ఇదే సార్ మొత్తం అడ్డం కూర్చుని మాకు కనవాడుకుంటా ఏం చేస్తాం అమ్మ మరి ఆ గత దక్క చేసింది అని చెప్పారు. ఆ గత ప్రభావం అట్ట చేసింది మీ దేవుడు ఉన్నప్పుడు చేసింది మీకు. అందుకనే ముఖ్యమంత్రి గారు దత్త దాంట్లో ఏమున్నారు నేను చింతపడక ఊరికి పోయి చింతపడక ఆయన కొత్త ఊరు కుక్కల ఊరు అని చెప్పి అమెరికా ఉన్న కోటీశ్వర్లకు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కోటీశ్వర్లకు అక్కడ ఉన్న వాళ్ళకు ఇంటికి 10 లక్షల రూపాయలు అకౌంట్ చేసాడు. సిద్దిపేటలో 1000 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాం, 3 ఏళ్ళు ఆయన దత్తత తీసుకుని 1 సంవత్సరంలో 6 నెలలు కట్టొచ్చు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్త బ్లాక్ కానీ దాని మీద ఉన్న మాధవ శిశు కేంద్రం కానీ అప్పుడు నేను తీసుకొచ్చి నేను మంత్రిగా శంకుస్థాపన చేసి కట్టిస్తాను బిల్లు 15 కోట్లు ఏ దేశం చెప్పాలి ఒకసారి. ముఖ్యమంత్రి గారు ఒకసారి నల్గొండ దత్తత తీసుకున్నారు మాట తప్పొద్దు. నేను చెప్పిన సమస్యల మీద కూడా చూడండి నువ్వు అపాయింట్మెంట్ కలుస్తా లేకపోతే నీకు మెయిల్ ద్వారా పంపిస్తాను. నువ్వేదో అడాగుడిగా జంక్షన్ తీసుకొచ్చి పైన పడారం నూనెలాగా కాదు, ఇలా ఓల్డ్ సిటీకి పోతే ఇంట్లో 10 మంది 20 మంది ఉంటారు పేదవాళ్ళు మైనార్టీలు దళితులు వాళ్ళకి పక్క గవర్నమెంట్ ల్యాండ్ కచ్చరిపల్లి ఉంది కానీ హైదరాబాద్ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎస్ఎల్పిసి క్వార్టర్ దగ్గర 60 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది కుటలలో, అది లెవెల్ చేసి అక్కడ 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు 5000 10000 కట్టే 10 పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది. అరే ఆంధ్రా ఉన్నప్పుడు మనం చేతకాడికి ఇన్ని పనులు చేసినాం, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్
ఇంకా కొత్త విషయం ఉత్తరాంధ్ర గారు 2005 లో మాట్లాడిన వీడియో ఉన్నది మీ దగ్గర కూడా ఉంటుంది మీరు అన్న రిపోర్టర్గా ఉన్నారు రాజశేఖర ఉన్నది రాజీవ్ నగర పాటలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ దగ్గర శంకుస్థాపన జరుగుతుంది అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎందుకంటే దానికంటే ముందు ప్రెస్ మీట్ పెట్టింది అక్కడ శంకుస్థాపన బోగసు ముంపల ఎన్నికల్లో గెలుస్తానికి ఎక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ శంకుస్థాపన జరిపిస్తుండ్రు నేను ఎంపీగా ఉన్నప్పుడు దానికోసం బాగా ప్రయత్నం చేసిన అది ఒకవేళ శాంక్షన్ అయితే నీ రాజకీయ సన్యాసం తీసుకుంటా అని టీవీలలో రికార్డుగా ఉన్నది నేను అంతకుముందే రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు లల్లు ప్రసాద్ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే ఆయన తీసుకొని పర్సనల్గా లల్లు ప్రసాద్ దగ్గర పోయి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి రోజు 25 తేను పోతుంది 25 సార్లు గేటు పడుతుంది నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చూసినా కాబట్టి శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేపిస్తే సుఖేందర్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం ఉన్నది అయ్యింది శాంక్షన్ అయింది 18 నెలలు కట్టించినా ఇప్పటికి కూడా చర్చ జరగకుండా ఉండదు 15 నెలల కింద మేము చేసిన కార్యక్రమం చెప్తారు పక్కకే హాస్టల్ బిల్డింగ్ కానివ్వండి నా నిన్న పానేలకు అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి అవును మా ముందు కొంత ఇన్సిఆర్ ఉంది ఆధా వార్డులో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టాం అలా కొత్త కొత్త బిల్డింగ్లు పెట్టాం ప్రజలకు కావాల్సింది మీరు అందుకని అంటాం మీరు అడాగుడిగా నాలుగు జంక్షన్లు డెవలప్ చేసి అంత అభివృద్ధి అయిపోయిందని చెప్పి నమ్మడానికి నల్గొండ ప్రజలకు సిద్ధంగా లేరు మీరు ఆ రోజు చెప్పి నల్గొండ రూపు రేఖలు మారుస్తాను పేదవాళ్ళకు ఉంటా చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.